మీరేనా కీర్తి? అవును. మీకు లెటర్. ఎవరు? వావ్, వాట్ ఎ గుడ్ స్మెల్. ఇది ఇలా ఘుమఘుమలాడటం చూస్తుంటే డెఫినెట్ గా ఇది లవ్ లెటర్ అయి ఉంటుంది. ఎందుకు ఎలా నవ్వుతున్నావు? అందులో ఏముంది అసలు? ఎవరో కళ్యాణ్ అట నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడట. నేను పెళ్లి చేసుకోకపోతే రైలు కింద పడి చచ్చిపోతాడట. బాగుంది. ఇంతకీ ఎవరా కళ్యాణ్? కళ్యాణ్ అంటే నేనేనండి. నాకు లవ్ లెటర్ రాసింది మీరేనా? అవునండి. నన్ను మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించబట్టే కదండి మీకు లవ్ లెటర్ రాశాను. నా కోసం మీరేమైనా చేస్తారా? ఓ ఎస్. నన్ను ఆ సముద్రం అవతల ఒడ్డుకి వెళ్ళి వచ్చేయమంటారా? చెప్పండి. అవతల ఒడ్డే లేని సముద్రంలో అంత సాహసం చేయని అవసరం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, బట్ వన్ కండిషన్. ఒక్కటేటండి? వంద కండిషన్లు అయినా సరే చెప్పండి. ఐఎమ్ రెడీ. ఓకే. ఇది నా ప్రాణ స్నేహితురాలు స్వాతి. హాయ్. మా ఇద్దరిది ఒకే ప్రాణం, ఒకే మంచం, ఒకే కంచం. మేమిద్దరు ఒక భర్తకే భార్యలు కావాలనుకున్నాం, కాబట్టి మీరు మా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. కీర్తి, ఆనాడు ఏదో నవ్వులాటకన్న మాటని నువ్వు నిజంగా అమలు జరిపేశావు అన్నమాట. నా మీద నాకే చాలా అసహ్యం, కోపం కలుగుతున్నాయి. అందుకేనా ఆత్మహత్యకు తలపడ్డా? ఓ, నీకు పెళ్ళే మీ ఆయన కూడా మరో ఆడదాంతో తిరిగితే ఆ బాధ ఏంటో అప్పుడు నీకు తెలిసేది. అసలు ఈ ప్రేమ కథ మెయిన్ రోడ్ వదిలేసి ముళ్ళత్రవ పట్టడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఏమిటది? నీ పెళ్లి జరిగిన టైంలో నేను పాటియాలా ట్రైనింగ్ లో ఉండటం వల్ల మీ ఆయన ఎవరో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. నెంబర్ టూ, మీ ఆయన తనకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్తే నేను గుడ్డిగా నమ్మేశాను. ఆయన అబద్ధం చెప్తే మాత్రం నిజం తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ప్రేమ గుడ్డిదని ఊరికే అనలేదుగా. ప్రేమ గుడ్డిదైతే మాత్రం నువ్వు గుడ్డిదాని కాదుగా. కాదు, కాబట్టి ఇక మొదట నేను ఒక గమ్మత్తు చేయబోతున్నాను. ఇంతవరకు చేసిన గమ్మత్తులు చాలు. ఆవేశపడకే, ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలి. నేను అదృష్టవంతురాలి? 10% నువ్వు అదృష్టవంతురాలివేని. ఎలాగంటే మీ ఆయన నా వెంట పడ్డాడు, అదే మీ ఆయన మరో అమ్మాయి వెంట పడుంటే నీ భవిష్యత్ ఏమిటి? ఇంకా ఏడుస్తున్నావా? మనం చదువుకునే రోజుల్లో నీకున్న స్పీడు, నీకున్న ధైర్యం అవన్నీ ప్రేమైపోయాయి. అప్పుడు నువ్వు చెప్పిన దానికి, ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఎక్కడ సంబంధం కనిపించడం లేదు. కనపడదే, కనపడదు కూడాను. ఒకే మంచాన్ని, ఒకే కంచాన్ని పంచుకున్నట్టు ఒకే భర్తని ఇద్దరం పంచుకోలేమని నేను పెళ్లి చేసుకున్నాకే నాకు అర్థమైంది. యూ డోంట్ వరీ. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఆ పంపకాల గురించి కాదు. మరి దేని గురించి? ప్రశాంతంగా ఉండే మీ సంసారం నా వల్లే డిస్టర్బ్ అయింది, కాబట్టి దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా నాదే. అయితే ఏం చేస్తాను? నీ కోఆపరేషన్తో మీ ఆయన కోఆపరేషన్ చేస్తాను. ఆపరేషనా?
సుమార్ అలాంటిదే. నాకు అర్థమైన దాన్ని బట్టి మీ ఆయనలో 90 వంతులు మంచితనం, 10 వంతులు చపలత్వం ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడబోయే నాటకంతో మీ ఆయనలోని చపలత్వం చచ్చిపోయి స్వచ్ఛమైన మీ ఆయన నీకు దక్కుతాడు. మన ఆడవాళ్ళమై ఉండి జీవితంలో నాటకాలు ఆడమేమిటే? అదిగో ఆ మాటంటేనే నా కొళ్ళు మండుతుంది. పెళ్ళా ఉండగానే మరో అమ్మాయితో ప్రేమ సాగిస్తూ డబుల్ గేమ్ ఆడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో మీ ఆయనకు తెలియచేయాలి. ఇప్పుడు నేను విత్డ్రా అయినా రేపు మీ ఆయన మరో అమ్మాయి వెనకాల పడకుండా కట్టుదిట్టం చేయాలి. దానికి మనం నాటకం ఆడడం తప్ప ఆడచ్చు, కానీ నాకెంతో భయంగా ఉంది. నీకు భయంగా ఉంటే మీ ఆయన్ని నాకు వదిలేయి.